నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిష్య బ్రహ్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్యాల గురుజీ మనతో ఉన్నారు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై రెండు నుంచి ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు అనగా ఈ పక్షము రోజులు అన్ని రాశి వారికి ఏ విధంగా ఉందో గురువు గారికి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురు మరి ఈ పక్షం రోజులు మనం చూసుకున్నట్టయితే ముందుగా మేష రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఓం గ్రహం మూలం సర్వం జగత్తు మీ డాక్టర్ జంజాల గురూజీ చెప్పబోతున్నటువంటి ఈ పక్షఫలముల్లో ప్రధానంగా ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు నుంచి ఎనిమిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు వరకు కూడా పక్షం రోజుల్లో మహా అద్భుతం మహా అద్భుతమైనటువంటి విషయం ఎప్పుడు కూడాను ఇలాంటి పరిమాణంతో చెప్పేటువంటి అవకాశం మాకు కూడా దొరకడం కష్టమైనటువంటి విశేషమైనటువంటి రోజులు కారణం ఏమంటే ఇరవై ఐదవ తారీఖు అమావాస్య రోజు గ్రహణం అలాగే ఎనిమిదవ తారీఖు సంపూర్ణంగా కూడాను చంద్రగ్రహణం రెండు గ్రహణాల మధ్య ఉన్నటువంటి పక్షం రోజుల్లో మన పన్నెండు రాసులు వారి యొక్క జీవిత గమ్యాలు ఎలా నడుస్తాయి ఏ నక్షత్రాల మీద ఏముచ్చి ఉన్నాయి వాటి యొక్క ప్రభావితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం అనేది ఒక విశేష విశిష్టత కలిగి ఉంటుంది అందులో మూఢమి మూఢములో ఒకే పర్యాయతో పక్షం రోజుల్లోనే రెండు గ్రహణములు ఒకటి సూర్యగ్రహణం ఒకటి చంద్రగ్రహణం రావడం ఆ పక్షం రోజుల్లో ఇరవై నక్షత్రములు కలిగినటువంటి భక్తకోటి పన్నెండు రాసులు కలిగినటువంటి సరువులకు కూడాను ఎలా ఉంటుందని సర్వివరంగా వివరించి దానికి సరైన పరిహార పరిష్కారాలు తెలియజేయడానికి మీ ముందున్నాడు మీ ఆచార్య డాక్టర్ సంజాల గురూజీ ప్రధానంగా మేషరాశి అశ్వనీ భరణి కృత్తిగా ఒకటోపాదం కలిగిన మేషరాశి వారికి ఈ పక్షం రోజులు అనగా ఈ గ్రహణాల్లో వస్తున్న విశేషాన్ని మనం చాలా గమనించుకోవాలి భరణీ నక్షత్రం మీద వస్తున్నటువంటి సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం మీద వస్తున్నటువంటిది చంద్రగ్రహణం భరణీ నక్షత్రం అంటే మేషరాశి స్వాతి నక్షత్రం అంటే తులారాశి ఈ రాసుల్లో ప్రధానంగా రావు మేషరాశిలో ఉండటం అలాగే కేతువు తులారాశిలో ఉండటం అనేది విశేషంగా జరుగుతున్నది కాబట్టి ఈ మేషరాశి వారు ప్రధానంగా కూడా ఏదో మీకు ఇబ్బంది జరిగిపోతుందనో కష్టం జరిగిపోతున్నానో నష్టం జరిగిపోతున్నానో లేనిపోయిన అపోహలు పొడవాకండి కానీ దాని ప్రభావితం ఎంతో కొంత ఉంటుంది అలాలో అనేది వచ్చినప్పుడు సామాన్యంగా వచ్చినప్పుడు మనం తట్టుకుంటాం స్నానాలు చేస్తాం కానీ ఉధృతంగా వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది అలానే ఈ యొక్క పక్షంలో రెండు వస్తున్న గ్రహణాలను అనుభజ్యం ఉన్నటువంటి ఈ రాసుల వారికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా కూడా మేషరాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి అలాగే ఆవేశం తెలియనటువంటి కలహాలకి కారూతం అవుతానికి కూడా అవకాశం వస్తున్నది దాని నుంచి కూడా మనం కొంత అధిగమించాలి అలాగే వ్యాపార వ్యవహార వ్యవసాయ వ్యవహారాల్లో కూడాను ముందుకు పోవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు శుక్రుడు రవి కేతు కలిసి ఉండడం రాహుతో చూడబడుతుంది కనుక ఈ మేషరాశి వారికి మీరు అనుకున్నంత ఈజీగా ఈ పదిహేను రోజులు ఉండదు ఈ గ్రహణ ప్రభావం అనేది చాలా ఉపయోగపడుతుంది సరే అసలు గ్రహణాలు ఎట్లుంటాయి దాని విధి విధానాలు ఉంటాయి ఉంటాయనేది ఇంకొక విశేష రూపంలో మనం తెలియజేద్దాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని మనం అనుసరించినప్పుడు భయంందోళన పట్టడం కాకుండా దాన్ని ఎట్లా సరి చేసుకోవాలని తీసుకోవాలి ఇక్కడ ఉన్న విశేషం చెప్పాను రెండు గ్రహాల మధ్య ఉన్నటువంటి మేషరాశి వారికి రావు యొక్క ప్రభావితం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాని మీదనే వస్తున్నది కనుక ఖచ్చితంగా కూడా మనం చూసుకోవాలి అలాగే భరణీ నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం మీద వస్తున్నది శుక్ర నక్షత్రం మీద వచ్చినప్పుడు మనిషికి ఉన్నటువంటి భోగము భాగ్యము ఐశ్వర్యము ఆనందము మనసు ఇప్పుకొని మాట్లాడుకునే విధానాల్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది కాబట్టి దాని నుంచి మనం అధిగమించుకునేదానికి భక్తులకి నా పరిహారం చెప్తున్నాను ఉదయం నిద్రలేసి చక్కగా కూడా స్నానం చేసి స్నానాంతరం పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ఉంటాం మనం గుర్తుపెట్టుకోండి అమావాస వెళ్ళంగానే వచ్చేది కార్తీక మాసం ఎట్లా మీరు ఉదయలే స్నానం చేస్తారు దీంట్లో ఎటువంటి అనుమానం లే ఆ యొక్క సూర్య భగవాన్ ముందు నించొని సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని కులదైవాన్ని నమస్కారం చేసుకొని తల్లిదండ్రులు అత్తమాములు గురువుకి నమస్కారం చేసుకొని ఇవి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏదైతే బీజ సంపుడీకరణ మీకు ఇస్తున్నానో దాన్ని పరమ పవిత్రంగా భావించి చేస్తూ కార్తీక మాసంలో చేయటం అందులో మీరు ఎట్లయినా దాని మీద అభిప్రాయం ఉంటుంది అందులో నేను యాగం కూడా చేస్తున్నా కార్తీక మాసంలో దాంట్లో కూడా మీరు అనుసరణ చేసే విధానంగా ఈ మంత్రాన్ని మీకు చెప్తున్నాను నేను ఓం హ్రైం ఉం క్లీం ఓం నమైం ఉం క్లీం నమ ఓం హ్రీం ఉం క్లీం నమ అని కనుక మనస్ఫూర్తిగా గనక మీరు ఏకాగ్రతగా కనుక రెండు నిమిషాలు నిమిషాలు పాటించండి తర్వాత మీరు దీపరాధి చేసుకోండి పూజలు చేసుకోండి ఉపవాసాలు ఉండండి ఎందుకంటే కార్తీక మాసంలో చాలా రకాలైనటువంటి పర్వదినాలు వస్తుంటాయి కాబట్టి దాంట్లో మీరు ఎలా అయినా ఉండొచ్చు నాగుల చవితి వస్తుంది నాగులు వస్తుంది కార్తీక పూర్ణం వస్తుంది ఇంకా చాలా ముఖ్య పర్వదినాలు వస్తుంటాయి కాబట్టి ఎట్లా మీరు చేయాల్సిన చేస్తుంటారు కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు సమృద్ధిగా నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసి ఈ గ్రహణాల సమయంలో శుభం చేసుకున్నాను ప్రయత్నిస్తారని విశ్వసిస్తూ ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశి వారికి జరిగేటువంటి విశేషాల నుంచి కూడా వారు ముందుకు సమృద్ధిగా వెళ్ళేదానికోసమే పరిహారం చెప్పాను ఏకాగ్రతతోటి మంచి మనసుతో దాన్ని మీరు పాటిస్తే ఈ పక్షం రోజుల్లో ఈ గ్రహణ సమయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నా బ్రహ్మత్వంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై మూడు వరకు కూడాను ముప్పై రోజులు కార్తీక మాసాంతం కూడా ప్రకాశం జిల్లా జరుమల మండలం నర్సింహూరు దివ్యక్షేత్రమునందు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి గంగాపార రామలింగేశ స్వామివారు ఏకశిలా రావుకేతువులు అంగారక సుబ్రహ్మణ్య స్వామివారు అలాగే కూడా ప్రత్యేక లింగరూప శినేశ్వర స్వామివారు కలిగిన హరిహర క్షేత్రం నందు భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రంతో ప్రణవనాథ మహాభిషేక ఉదయం పూట మీ గోత్రనామాలతో చేయటం సాయంత్రం రుద్రహోమం చేయడం జరుగుతుంది కళ్ళార మీ ఇంట్లో మీరు కూర్చొని స్వయంగా దాన్ని వీక్షించుకోవచ్చు రోజు మంత్రం పంపడం జరుగుతుంది అలాగే సాయంత్రము ఇవన్నీ జరుగుతుండగానే అత్యంత ప్రాముణ్యత కలిగినటువంటిది కాశీ దివ్యక్షేత్రం అటువంటి కాశీ దివ్యక్షేత్రంలో కేదార్ ఘాట్ సన్నిధిలో గౌరీ కుండలమునందు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై రెండు వరకు అనగా పక్షం రోజుల పాటు మాసాంతం చేసేటువంటి విషయాల్లో నవానిక దీక్ష అంటే తొమ్మిది రోజులు అంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై తొమ్మిది రోజులు నవానిక దీక్ష అంటారు అంటే తొమ్మిది రోజుల పాటు భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతోటి కోటి దీపారాధనా మహోత్సవం అత్యంత సామాన్యులు కూడా అందుబాటు కోసం ఏర్పాటు చేసినటువంటి కోటి దీపారాధనా మహోత్సవం మీ గోత్రనామాలతో ప్రత్యేకంగా కూడాను ప్రమిద పెట్టి అదే మూగుడు పెద్ద మూగుడు ఉంటుంది దాంట్లో పెట్టి అన్ని ఒత్తులు పెట్టాలి పెట్టి దాన్ని ప్రతిరోజు కూడాను పూజ మీ గోతనామాలతో చేయటం మీరు కళ్ళలు చూస్తారు మీ ఇంట్లో మీరు కూర్చొని అది చూసేట్టుగా ఏర్పాటు చేస్తూ అట్ట పూజ చేసి కోడి దీపారం చేయటం అనేది ఒక ఎత్తు అయితే రెండోది ఏంటంటే ప్రత్యేకంగా కూడా నువ్వు గంగాహారతి మీ అందరికి తెలిసిందే మీ అందరు వీడియోలో ఉంటారు టీవీలో చూసి ఉంటారు అక్కడ కాశీ పోయినోళ్ళు కూడా ఉంటారు కానీ మీ గోతనామాలతో జరగదు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా గంగాహారతి కూడా మీ గోతనామాలతోటి జరగడం జరుగుతుంది అలాగే ఉదయం పూట గంగానది ఒడ్డు ఉన్న పరమేశ్వరునికి అభిషేకం చేస్తారు రుద్రాక్షలతోటి ఆ రుద్రాక్ష మాల ఒకటి పంపిస్తారు వెండి డాలర్ ఒకటి పంపిస్తారు అలాగే ప్రసాదాలు పోస్ట్ ద్వారా కూడా కొరియర్ ద్వారా పంపిస్తారు వీటిని డాలర్ మీరు ధరించి ఆ యొక్క మాల మీద ధరించి ఆ కోటి దీపారాధనైన కళ్ళారా మీరు వీక్షిస్తూ మీ ఇంట్లో కూర్చొని కాశీకి రాలేకపోయినా రాగలిగితే డైరెక్ట్గా మీరు రావచ్చు స్వయంగా చూడవచ్చు చెప్పాను కదా కేదార్ఘడ్ గౌరీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై అరవై నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వరకు నిత్యం జరుగుతుంది ఇటు ఓపెన్ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాను దీంట్లో మీరు గ్రహింప చేసుకొని కింద వారిని సంప్రదించుకొని వెంటనే మీరు దీంట్లో భాగస్వాలు ఉండి సమయం దగ్గరికి వస్తున్నది కనుక దీంట్లో మీరు భాగస్వాములు అవుతారని విశ్వసిస్తూ కూడా శుభం జరగానే మనస్ఫూర్తిగా కూడాను ఆస్వాదిస్తున్నాను శుభం ధన్యవాదాలు గురువుగారు సో గురువుగారు చెప్పిన విధంగా ప్రత్యేకించి ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి అండ్ దాంతోపాటు గురువుగారు ఒక మహాయాగాన్ని అయితే కాశీలో మళ్ళీ నిర్వహించబోతున్నారు ఆ యాగానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా ఆ యాగంలో మీరు కూడా పాల్గొనాలన్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి దాంతోపాటు జాతకరీత్యా గురువు గారిని కలవాలి అనుకున్నా నాగశిల ప్రతిష్ఠకు సంబంధించి ఎవరైనా చేయించుకోవాలనుకున్నా కిందస్ కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ పర్యవేక్షణలో పవిత్ర కార్తీక మాసాంతం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు నర్సింబోలు క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వరయునికి ప్రతిరోజు ఉదయం ప్రణవనాథ అతిరుద్ర మహాభిషేకం సాయంత్రం అతిరుద్ర మహాహోమం జరుగును పవిత్ర కాశీ క్షేత్రంలో నవాహ్నిక దీక్షతో నవంబర్ పదిహేను నుంచి ఇరవై మూడవ తేదీ వరకు గంగా తీరంలో కేదార్ఘాట్లో ఉదయం మహాలింగార్చన సాయంత్రం గౌరీకుండంలో మహాకోటి దీపారాధన గంగా హారతి మీ గోత్ర నామ నక్షత్రాలతో నిర్వహించబడును మీ పేర్ల నమోదుకు సంప్రదించండి